ఆశీర్వాదములు ఆశీర్వాదములు జీసస్ బ్లెస్సింగ్స్ అనే ఈ టీవీ కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే కదా ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం మీకోసమే ఈ కార్యక్రమంలో ఏసయ అందించే ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక ఆశీర్వాదాలతో పాటు ఆయన అందించే రక్షణ ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుకోవాలని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ వెన్నీ గారు దైవ సందేశం అందించరు దానికన్నా ముందు ఒక మొదటి గీతం విందామా దేవుని వాక్యము చాలా అవసరమైనది ఎవరైతే దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని జీవిస్తారో వారి జీవితాలు చాలా ఫలభరితంగా ఉంటాయి మనుషులను ఆధారం చేసుకొని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని డబ్బును ఆధారం చేసుకొని జీవిస్తారో వాళ్ళ జీవితాలు చాలా కలవరంతో ఉంటాయి వాళ్ళ జీవితాలు చాలా అశాంతితో ఉంటాయి కానీ దేవుని వాక్యాన్ని ఎవరైతే బేస్ చేసుకొని దేవుని వాక్యాన్ని ఒక పునాదిగా పెట్టుకొని దేవుని వాక్యం చేత కట్టబడతారో వారి జీవితాలు తుఫాను వచ్చిన గాలి వచ్చిన వరదలు వచ్చిన ఎలాంటి వచ్చినా సరే వారు చక్కగా నిల్ నిలిచి ఉంటారు వారు దేవుని మందిరంలో వారు పచ్చని వలివు మొక్కల్లాగా ఉంటారు దేవునికి మహిమ గాక హలెలుయ కనుక ఈ దినమున బైబిల్ గ్రంథంలో అలాగే దేవుణ్ణి నమ్మినటువంటి అలాగే దేవుని వాక్యానికి విధేతి చూపించినటువంటి ఒక కుటుంబాన్ని లేతే ఒక భార్యాభర్తల్ని నేను మీకు చూపించాలని నేను కోరుతూ ఉన్నాను దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారు దేవునికి లోబడేవారు ఎలా ఉంటారు దేవుని ఎడలా భయభక్తులు కలిగిన వారు దేవుని యొక్క నీతిని అనుసరించేవారు ఎలా ఉంటారు అనేదానికి బైబిల్లో ఒక కపులు ఉన్నారు చాలామంది మ్యారేజ్ అనేది రోజు షో అనుకుంటారు ఆ రోజు గురించి ఆలోచిస్తారు ఆ రోజు గురించి చాలా చాలా ఏర్పాట్లు చేసుకుంటారు అబ్బో మ్యారేజ్ అంటే దండలు అనుకుంటారు మ్యారేజ్ అంటే బట్టలు అనుకుంటారు మ్యారేజ్ అంటే బ్యాండ్ మేళం అనుకుంటారు మ్యారేజ్ అంటే భోజనాలు అనుకుంటారు మ్యారేజ్ అంటే దాని మీద ఎంతో ఖర్చు పెడతారు అయితే బైబిల్ ఏం చెప్తుందంటే మ్యారేజ్ ఈజ్ నాట్ వన్ డే షో మ్యారేజ్ అనేది ఒక్కదిన ప్రదర్శన కాదు ఇది జీవితకాల ప్రదర్శన మ్యారేజీస్ లైఫ్ లాంగ్ షో ఈరోజు ఏదో పెళ్ళి అయిపోయిందని సంబరపడ్డం కాదు కానీ మన దాంపత్య జీవితం ఎలా ఉంది మన కుటుంబ జీవితం ఎలా ఉంది ఇంకా సంవత్సరాలు పెరుగుతున్నప్పటికీ పిల్లలు పుడతారు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి మళ్ళా వాళ్ళకి పిల్లలు పుడతారు వాళ్ళు వేరే కుటుంబాలు అయిపోతాయి మళ్ళా ఇంకా మనకి వృద్ధాప్యం వస్తుంది అందమంతా కూడా ఒడిలిపోద్ది ఆరోగ్యం అంతా ఒడిలిపోద్ది అందరూ దూరం అవుతారు మనకి శక్తిహీనత వస్తుంది అప్పుడు వృద్ధులు అవుతాం వృద్ధాప్యంలో మన దాంపత్యం ఎలా ఉంది ఈరోజు జీవితంలో ప్రభు ఉంటే వృద్ధాప్యం కూడా పచ్చగా ఉంటుందని బైబిల్ చెప్తుంది దేవునికి మహిమ కలునిగాక హలెయ ప్రియా అలాంటి ఒక దంపతుల్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఐదవ వచనం నుంచి మనం పదమూడవ వచనం వరకు చదువుకుందాం లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఐదవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు మనం చదువుకుందాం చదవం దేశపు రాజని హేరోది దినముల్లో అభియా తరగతిలో ఉన్న జక్కరియా అని ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్తు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి జగర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించచుండగా యాజక ధర్మం మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయిచుండగా అతనికి వంతు వచ్చాను ధూప సమయం అందు ప్రజలు సమూహం ప్రజల సమూహం అంతయ్యో వెలుపుల ప్రార్థన చేయిచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అని ఎలిజిబెత్తు నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదు ఇక్కడ యేసు వారు జన్మించడానికి ముందు జరిగినటువంటి సంఘటనే ఈ ఒకటో అధ్యాయము ఈ యొక్క ఐదవ వచనం నుంచి యాభై ఆరో వచనం మనకందరికీ తెలుసు ఇక్కడ మరి అభియా తరగతిలో ఉన్న జకర్యా అనే ఒక యాజకుడు నేను అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి అని ఇక్కడ మనం ఒక యాజక కుటుంబం గురించి మనము చూస్తూ ఉన్నాం జకర్య ఎలిజబెత్లు మరి వీరు అహరోను వంశంలో జన్మించినటువంటి వారిగా వారి యాజకులుగా పరిగణించబడ్డట్టుగా మనం చూస్తున్నాం జకరి అనే మాటకి అర్థం ఏంటంటే దేవుడు జ్ఞాపకము చేసుకొను అందరు చెప్తారా దేవుడు జ్ఞాపకము చేసుకొను పేరు అనేది చాలా ముఖ్యం ఈరోజు మనం ఏదో పేరు పెట్టేసుకుంటాం కానీ ఇక్కడ జకరి అనే మాటకి ఒక మంచి అర్థం ఉంది దేవుడు జ్ఞాపకము చేసుకొను అలాగే తన భార్య పేరు ఎలిజబెత్ ఎలిజబెత్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని వాగ్దానము చెప్పండి అందరూ దేవుడు నమ్మదగినవాడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఎంత మంచి పేరు ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు ఎకర్యా అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని అర్థం ఎలిజబెత్ అంటే వాగ్ దేవుని యొక్క వాగ్దానం వీళ్ళకు కొడుకు పుడతాడు మీకు తర్వాత చెప్తాను అతని పేరేంటి వ్యోహాను యోహాన్ అంటే అర్థం కృప చెప్పండి అందరూ దేవుని యొక్క కృప అంటే ధర్మశాస్త్ర యోగం అయిపోయింది కృపాకాలం ప్రారంభమవుతుంది ఒక ఆయన వస్తున్నాడు ఆయనకి మార్గముగా దేవుణ్ణని పుట్టించాడు నా పేరు యోహాను దేవుడే చెప్పాడు ఆ పేరు యోహాన్ అని పేరు పెడతావు అతడు ఇలా ఉంటాడు అతడు ఇలా జీవిస్తాడని చెప్పాడు యోహాను అనగా కృప దేవుని బిడ్డారా దేవుడు మనకిచ్చిన ఆ పేరును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి దేవునికి వందనాలు చెప్దామా హలే మనము పేరుకి తగినట్టుగా కూడా జీవించాలి వారి జీవితాల గురించి అద్భుతమైన సాక్ష్యం చదువా ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులు అద్భుతమైన సాక్ష్యం మనం ఇక్కడ చూస్తున్నాం వారిద్దరూ కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించారు ఈరోజు ఈ అనుకుందా ప్రభువా మేము నీతిమంతులుగా ఉండడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు మమ్మలను నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చావు మమ్మలను నిందారహితులుగా చేయడానికి మా మీద ఉన్న నిందను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చావు అని అలాగను మనం జీవిస్తున్నామా లేకపోతే ఊరికి ఏసు పుట్టాడు ఏసు పుట్టాడు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఏటి హ్యాపీ క్రిస్మస్ మీ సంసారాలు మండిపోతుంటే ఏటి హ్యాపీ క్రిస్మస్ దేవుని వాక్యం ఏం చెప్తుంది వారు వాక్యానుసారంగా జీవించే దంపతులు వారు వారి జీవితాల్లో నిందారైతులు ఒక ప్రేమ కలిగిన వారు వారు దేవునికి చోటిచ్చిన వారు వారు దేవుని వాక్యానికి చోటిచ్చిన వారు వారు దేవుని పనినే అదే గొప్పగా భావించి ఆ పనిని ఉన్నతంగా చేసేవారు దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే వారు చాలా హ్యాపీగా జీవిస్తున్నారు వారు వయసు అయిపోతుంది వృద్ధాప్యం అయిపోతుంది కానీ వృద్ధాప్యంలో కూడా వాళ్ళల్లో ఉన్న ఆ దాంపత్య ఆనందం పోలేదండి ఈరోజు ఎంతోమంది కుటుంబాల్లో ఉన్న ఆనందాన్ని పోగొట్టేసుకున్నారు ఈరోజు కుటుంబాల్లో ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టేసుకున్నారు కానీ వీళ్ళ జీవితం మనం చూసినట్లయితే వారిద్దరే ఉంటున్నప్పటిని కూడా వారు వృద్ధులైపోయినప్పటిని కూడా వారు చాలా చక్కగా జీవిస్తూ ఉన్నారు ఈరోజు దేవుని కలిగిన వారికి దేవుని లేని వారికి ఎంత తేడో చూడండి దేవుని కలిగిన వారు వృద్ధులైపోయినా కూడా వారి ప్రేమలు చెరగడం లేదు వాళ్ళ జీవితంలో ఏ విధమైనటువంటి ఆత్మీయత తగ్గిపోవడం లేదు కానీ భక్తి లేని వారిని చూడండి ఆత్మీయత లేని వారిని చూడండి విశ్వాసం లేని వారిని చూడండి విధేయత లేని వారిని చూడండి ఈ గర్విష్ఠుని చూడండి ఎంత గర్వంతోనో పెళ్లి చేసుకుంటారు ఆ గర్వమే వారి సంసారాన్ని నాశనం చేస్తుంది గర్విష్ఠులు చూడండి లోకాన్ని చూచి డబ్బును చూచి ఉద్యోగాలను చూచి పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకా పెళ్ళైన క్షణం నుంచే దెబ్బలాటలు మొదలు పెడతారండి ఈ పెళ్ళైన క్షణం నుంచే మొదలు పెడతాడండి దెబ్బలాట పెళ్ళైన క్షణం నుంచే దెబ్బలాట మొదలు పెడతదండి ఈ పెళ్ళైన క్షణం నుంచే ఈ తల్లిదండ్రులు దెబ్బలాటలు మొదలు పెడతారండి ఎంత భయంకరమైన జీవితము అంతా కూడా అనుమానాలే అంత అనుమానమే పెళ్లి చేసుకుంటాడు ఇంకా ఏం మాత్రం కూడా శాంతిగా జీవించలేడు ఈ అమ్మి శాంతిగా జీవించలేదు కారణం అనుమానం దెయ్యం నరక జీవితం ప్రేమలుండు ఒకరిని ఒకరు యారా ఒరే అసహ్యంగా తిట్టుకుంటారు కానీ ఈరోజు ఈ జీవితం చూడండి ఈరోజు ఈ కుటుంబాన్ని చూడండి ప్రభువా మా జీవితాలని చక్కగా కట్టమని దేవుణ్ణి అడగండి వీళ్ళిద్దరు జీవితంలో మనం చూస్తే వీరు నీతిమంతులు నిరపరాధులు నిందకు చోటువని పరిశుద్ధులు వారు భయభక్తులు కలిగిన వారు పాపమును అసహించుకున్నవారు వారు అన్ని విషయాలని కూడా స్వీకరించారు ప్రిలారా వీళ్ళ గురించి మనం చూస్తే ఎలుచిబెత్తు జకరియా ఇద్దరు కూడా ఆ గొడ్రాలతనాన్ని స్వీకరించారు సరే ఇది ఈ గొడవ అలా ఉంచండి ఈయన గారు వెళ్ళి మహాభాగ్యునాగా వృద్ధాప్యంలో చాలా చక్కగా అక్కడ సేవ చేసుకుంటుంటే దేవదూత వచ్చాడు వచ్చి పిల్లోడు పుడతాడని చెప్పారు కానీ ఇతను కొంచెం నమ్మలేదనుకోండి నమ్మలేదు ఎందుకంటే నేను ముసలివాడిని అయిపోయాను మావిడు ఇంకా ముసలిది అయిపోయింది ఇక మాకు పిల్లలు పుట్టడం ఏంటి అన్నాడు ఆ అన్న మాటకి ఆ దేవదూత ఏం చేసిందంటే నోరు పడిసింది ఇప్పుడు ఏమైపోయాడు మోగాడు అయిపోయాడు అది స్వీకరిస్తావా దేవుడు ఏదైనా మనల్ని ఒకవేళ శిక్షిస్తే దాన్ని స్వీకరిస్తామండి భార్య స్వీకరిస్తుందా వెళ్ళావు పెద్ద మగోళ్ళాగా నోరు పాడేసుకొని వచ్చావు ఏం దేవుడురా బాబు యోబు భార్య ఏమంది ఏమి దేవుడురా ఏమి యథార్థతరా నాయనా ఇంకా దేవుడు దేవుడు అంటావు చెప్పించరా బాబు దూషించరా బాబు చచ్చిపో కానీ ఈ భార్యాభర్తను చూడండి వారు ఏమాత్రం కూడా దేవుని విషయంలో ఒక్క అసహనాన్ని కూడా వారు ప్రకటించలేదు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికే మనం మహిమ చెల్లిద్దాం హలెలూయా హలెలూయా ఈ చరిత్ర చదువుతుంటే ఎంత గొప్పగా ఉందో అయితే వారిని శాశ్వతంగా దేవుడు అలా ఉంచలేదు దేవుడు కొంతకాలం వారిని అలా ఉంచాడు బహుశా చాలామంది నవ్వు ఉండొచ్చు చాలామంది హేళం ఉండొచ్చు ఈ రోజుల్లో మనల్ని కూడా చాలామంది హేళం చేస్తారు అదేం ఉద్యోగం అండి అదేం పిల్లండి అదేం ఇల్లండి అదేం సంపాదన అండి ఎన్నెన్నో హేళం చేస్తారు నవ్వే వాళ్ళని నవ్వనివ్వండి కానీ మనం దేవుళ్ళలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి దేవునికి మహిమ కలుగును గాక హలే లూయా బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడిని జీవితంలో ఏది చేసినా అది నీ స్వీకరించినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తుడివి దేవునికి వందనాలు చెప్పండి గట్టి చెప్తారా హలే లూయా ఫిరారా మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి ఆయన చేతిలో మనం ఉన్నాం ఒక్కోసార్లు నష్టం రావచ్చు కష్టం రావచ్చు వ్యాధి రావచ్చు ఇబ్బంది రావచ్చు ఇరుకు రావచ్చు కానీ దేవుణ్ణి స్థుతించడం నేర్చుకుందాం ప్రభువుని గణపచ్చు నేర్చుకుందాం ఇది నాకు దేవుడిచ్చాడు ఏడు దేవుడిచ్చాడు గొడ్రాల తనమా మోగనుడా అదే దేవుడిచ్చింది అవును దేవుడిచ్చాడు కానీ దాని వెనక సంతోషం కూడా ఉంది అది మీకు ఇప్పుడు కనబడదు దీని వెనక ఇంకో సంతోషం ఉంది అది మీకు కనబడదు ఆలస్యం అయితే జరిగింది దేవుడు తన కాలంలో తన బిడ్డల్ని చక్కగా లేపుతాడు హెచ్చిస్తాడు దేవుని సమయం కొరకు మనం కనిపెట్టాలి మనం అనుకోవచ్చు మన టైంలో మనం ఏం చేయలేకపోవచ్చు మన టైంలో మనం డెవలప్మెంట్ చూడలేకపోవచ్చు కానీ దేవుని ప్రణాళిక మాత్రం చాలా బాగుంటుంది చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని మహిం పడుతుంది హలెలుయా హలెయ దేవుని బిడ్డలారా దేవుడు దేవుడే ఈరోజు నిజముగా దేవుల్లో ఉండడమే అది నిజమైన క్రిస్మస్ ఈ క్రిస్మస్ మానేశారు ఏదో పండగ ఏం పండగండి ఈరోజు దేవుని బిడ్డలుగా జీవించడమే పండగ ఒక మంచి భార్యాభర్తలుగా జీవించడం పండగ దేవుని బిడ్డలుగా నీతిమంతులుగా నిరపరాధులుగా భక్తి గలవారుగా దేవుని మాట వినేవారుగా సాక్ష్యం కలిగిన వారుగా బ్రతకడమే గొప్ప అండి వీళ్ళ జీవితంలో దూత వచ్చి ఒక మాట చెప్తున్నాడు చూడండి ఒకటో అధ్యాయము లోకాస్వాత ఒకటో అధ్యాయము అక్కడ ఆ దూత వచ్చి పదమూడో వచ్చిన అంటున్నాడు చూడండి అప్పుడు ఆ దూత అతనితో అతనితో జకరియా నువ్వు భయపడదు నీ ప్రార్థన వినబడి నేను నీ ప్రార్థన విన్నాను చూసారా ఏమన్నాడండి నీ ప్రార్థన నేను విన్నాను ఈ భార్యాభర్త ఇద్దరు కూడా ప్రార్థనా పరులు ఈరోజు మన జీవితాల్లో ఏం చెప్పగలం మనం ఈరోజు మనలో ప్రార్థన ఉందా భర్త ప్రార్థన రాదు భార్యకి ప్రార్థన రాదు రెండు సెకండ్లు ప్రార్థన చేసుకోవడానికి రెండు గంటలు ఆయాసపడతారు పిల్లరా ఎందుకండి సంఘానికి వస్తారు కానీ ప్రార్థన రాదు మీకు చాలామంది ప్రార్థన చేయరండి ప్రార్థన రాదు ప్రార్థన ఎందుకు చేయరంటే రాదు ఈరోజు దేవుని నమ్ముకున్న వారు ఎవరు కూడా ప్రార్థన చేయని వారు ఉండకూడదండి దేవునికి వందనాలు తెలియచేయండి ప్రియారా నేను చూస్తూ ఉంటాను ప్రార్థనకి భక్తికి లింక్ ఉందండి నువ్వు పొందిన మారు మనసు జీవితానికి ప్రార్థనా జీవితానికి ఆ యొక్క సంబంధం ఉంది నువ్వు నిజంగా మారు మనసు బిడ్డ అయితే ప్రార్థన చేయకుండా ఎలాగుంటావు ఈరోజు నువ్వు ప్రార్థన చేయడం లేదంటే నీ యొక్క ఆత్మీయ స్థితిని ఏదో ప్రశ్నించాలి నువ్వు ఎందుకు ప్రార్థన చేయడం లేదు ఇక్కడ మనం చూసినట్లయితే వీరిద్దరు కూడా ప్రార్థనా పరులుగా ఉన్నారు నిందారహితులుగా ఉన్నారు నీతిమంతులుగా ఉన్నారు వారు దేవుని యొక్క సకల ఆజ్ఞలు చొప్పున కూడా నడుస్తూ ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళ ప్రేయర్ లైఫ్ అండి ఈరోజు ప్రార్థనా జీవితంలో ఎంత తేడా కనబడుతుందో ఈరోజు భార్యాభర్తల కలిసి ప్రార్థన చేసుకునే భార్యాభర్తలు లేరండి ఇద్దరు ప్రార్థన చేయండి అలాగని ఒంటరిగా ప్రార్థన చేసుకోకూడదని కాదు ప్రతి ఒక్కరికి ఏకాంత ప్రార్థన ఉండాలి ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి అదే టైంలో భార్యాభర్తలుగా ప్రార్థన చేయాలి అదే టైంలో కుటుంబంగా ప్రార్థన చేయాలి సంఘంగా ప్రార్థన చేయాలి ఈరోజు ప్రార్థన కలిగిన దంపతులుగా మనం వీరిని చూస్తున్నాం ఇంకా వాళ్ళ జీవితంలో మనం చూస్తే వారిద్దరు కూడా ఆత్మపూర్ణులు వారిద్దరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ మనం చూస్తే నలభై ఒకట వచ్చును నలభై ఒకటో వచ్చును ఎలిజబెత్ మరి యొక్క వందన వచ్చిన వినగాని ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి పరిశుద్ధాత్మతో నిండి కొనిదే ఎవరో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండు చూడండి అరవై ఏడవచ్చును మరియు అతని తండ్రి ఇట్లు ప్రవచించను భార్య భర్త ఇద్దరు కూడా ఆత్మ పూర్ణులుగా ఉండాలి కోపాలతో ఉంటారండి ఇక్కడ చూడండి వారిద్దరు కూడా ఆత్మ పూర్ణులుగా ఉన్నారు దేవునికి వందనాలు చెప్దామా ఇది నా ప్రియారా మనము దేవుని ఆత్మతో నింపబడిన వారు ఉండాలి కేవలం ఏదో భక్తి పరులుమే కాదు కేవలం మనమేదో వాక్యం చదివేవారమే కాదు లేకపోతే వాక్యాన్ని ప్రేమించేవారమే కాదు కేవలం మనము పరులు మాత్రమే కాదు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మపూర్ణులై ఉండు ఆత్మపూర్ణులయుండు పరిశుద్ధాత్మతో నడిపించబడండి పరిశుద్ధాత్మ చేత మాట్లాడేవారుగా ఉండండి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవశించేవారుగా ఉండండి ఇరిమియాగా దేవుడు మారు చెప్పాడు ఇరిమియా నీవు చెడు మంచుల్ని గుర్తుపెట్టుకోవడం నేర్చుకుంటే నువ్వు నా నోటిగా ఉంటావని చెప్పాడు దేవుని స్తోత్రం నువ్వు నా నోటిలాగా ఉంటావు నువ్వు నా నోరులాగా ఉంటావు ఏంటి నేవు నోరు అది శక్తివంతమైనది అది అమలు జరిగేది ప్రియులారి దినాల్లో మనం ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు మన కుటుంబాలు చాలా ఆశీర్వాదంగా ఉంటాయి దేవునికి వందనా చెప్తారా మనం ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు మంచి బిడ్డలు తయారవుతారు మనం ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా దేవుడిని వెంబడించేవారుగా ఉంటారు వీరిద్దరు కూడా ఆత్మపూర్ణులుగా ఉన్నారు వీరుద్ధరు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు మనల్ని మనం ఆరాధించుకుంటాం మన ఇంటిని మనం ఆరాధిస్తాం మన పిల్లలను మనం ఆరాధించుకుంటాం మన గొప్పతనాన్ని మనం ఆరాధించుకుంటాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి ఆయన మహా ఉన్నతత్వాన్ని ఆరాధించడం నేర్చుకోండి దేవుని గొప్పతనాన్ని బట్టి ఆరాధించడం నేర్చుకోండి దేవుని ఆరాధిద్దామండి దేవుని ఆరాధిద్దాం దేవుని స్థుతిస్తాం వాళ్ళ జీవితంలో మనం చూస్తే వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు వారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు వారు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు దేవుడు చెప్పాడు మీకు బిడ్డ పుడతాడని వాళ్ళు ఎంతగా ఆ బిడ్డని ఎలా పెంచాలో దేవుడు చెప్పినప్పుడు ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాలో అని చెప్పిన ఆ పేరే పెట్టారు చుట్టాలంతా వచ్చేసారు చుట్టాలంతా వచ్చి ఈ పేరు కాదు మన వంశం పేరు పెట్టాలన్నారు మన కులం పేరు పెట్టాలన్నారు మగోడి పేరు పెట్టాలన్నారు ఇక ఎన్నో తబ్బులు అయిపోతున్నాయి ఈయనకేమో మాటలేదు పోనీ చెప్తాడంటే ఈయనకేమో మాటలేదు ఈయనకు నోరు లేకపోయేటప్పటికీ ఆవిడ గారిని అడిగారు ఎలిజబెత్ అమ్మగారిని అడిగారు అడిగితే ఆవిడంటుంది యోహాన్ అని పేరు పెట్టమంటుంది ఓయ్ మన ఇంట పుట్ట ఎక్కడ లేదు ఈ పేరు ఎక్కడ తెచ్చావు నువ్వు ఎక్కడ తెచ్చారు దేవుడు ఇచ్చాడు దేవుని స్తోత్రం దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు తోచా తప్పకుండా అదే పేరు పెట్టాలి ఇంక అంతా గందరగోళం అయిపోతుంది అప్పుడు ఆమె ఏమందంటే ఇది కాదు అయితే ఆయన అడిగాను ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయనేమో నోట్లో మాట్లేదు నోట్లో మాట్లేదు కానీ అయితే పలకదమ్మన్నాడు పలకదమ్మన్నాడు చదవమ్మా ఎనిమిదో దినమన ఎనిమిదో వారు ఆ శిశువును సున్నతి చేయవచ్చి పేరును బట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోవచ్చుండగా తల్లి అలాగ వద్దు తల్లి అలాగవద్దు అరవే వచ్చు చూడండి వానికి యోహన్ అతనికి ఏమని పేరు పెట్టాలి వానికి యోహని పేరు పెట్టాలని చెప్పింది అందుకు వారు నీ బంధువులు ఆ పేరు వాడు ఎవరి లేడే అని అమితో చెప్పి వానికి ఏ పేరు పెట్టకూడదు పెడతావని వాని తండ్రికి సంగీలు చేకిల్ చేస్తున్నారు సైకిల్ చేస్తున్నారు అప్పుడు అప్పుడేమైంది అతడు వ్రాత పలక తెమ్మని పలుకుదమ్మాడు పలుకుదామ్ అన్నాడు వాని పేరు యోహన్ అని వ్రాసను ఓ దేవుని స్థోతనం ఏమని రాశాడు యోహాన్ భార్యాభర్తల మధ్య ఎంత అవగాహన అండి ఎంత అండర్స్టాండింగ్ అండి ఈయన గారికి ఏమో నోరు అడిపోయిందా పేరు చెప్పిందేమో ఆయనకా ఈ పేరేమో ఈవిడికి ఎలా చేసిందండి ఈ మూగోడు ఎలా చెప్పు ఉంటాడు నోరు లేకపోవచ్చు కానీ దేవుని చిత్తం చెప్పడానికి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి దేవునికి వందనాలు చెప్తారా పిల్లరా భార్యాభర్తలు మాట్లాడుకుంటేనే సమస్యలు పోతాయండి భార్యాభర్తలు కలిసి కు మాట్లాడుకున్నప్పుడు ఆ కుటుంబం పరలోకంలాగా ఉంటుందండి దేవునికి వందనాలు తెలియచేయండి హలే లూయా మాట్లాడుకోవాలి కలిసి పంచుకోవాలి దేవుడిచ్చిన అనుభవాలు దేవుడు చేసిన దేవుడి దేవుడినితో మాట్లాడిన విషయాలు ఏదైనా పిల్లల విషయంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు కలిసి మాట్లాడుకోవాలి వీళ్ళు ఎంత అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళు ఉద్దేశాలు పక్కన పెట్టారు ఎవడో మన కులం పక్కన పెట్టండి మన మన ఇంటి పేరు పక్కన పెట్టండి లేదా ఇంకో పేరు పక్కన పెట్టండి ఇది కాదు ఇది కాదు ఓ అమ్మ ఒకవేళ నాకు నోరు లేదు కనుక పేరు పెట్టవలసి వచ్చినప్పుడు నువ్వు పేరు పెట్టవలసి వస్తే యోహాన్ అనే పేరు పెట్టాలి ఎల్జీ దాన్ని ఒప్పుకుంది యోహాన్ అని రాశారు ఎప్పుడైతే ఆ చదవండి అద్భుతమైన మాట అక్కడ ఉంది అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరువబడి నాలుక సడని అతడు దేవిని స్థుతించు మాటలాడుస్తాను చెప్పండి హెలూయా మోగతనం పోయిందండి మోగతనం పోయింది నిజంగా దేవుని చిత్తం చేసినప్పుడు మనం రిలీజ్ అయిపోతాం మనం విడుదల పొందుతాం ఈ రోజుల్లో సంసారాల్లో గొడవలన్నీ ఎందుకంటే దేవుని చిత్తం చేయరు దేవుని చిత్త ప్రకారం లోబరు దేవుని ఉద్దేశాలు చేయరు నా ఇష్టం నేను అనుకున్నాను నేను అనుకున్నట్టు చేస్తే చేయి లేత అవతల పో దేవుని ఉద్దేశాలు చేసినప్పుడు సాతాండు పారిపోతాడు దేవుని ఉద్దేశాలు చెప్పినప్పుడు మన మీద ఉన్నటువంటి ఆ చిన్న చిన్న శిక్షలు కూడా పోతాయి ఒక విధంగా శిక్ష అవ్వచ్చు శిక్ష కాకపోవచ్చు అది వేరే సంగతి కానీ కొన్ని రోజులు మూగవాడైపోయాడు అయిపోయాడు అది ఎంత కష్టం భార్యమో అవమానం లేకపోతే ముసలమ్మ గర్భవతి అయిందంటే అందరు చూడటానికి వస్తారు అది బాధ కానీ వాళ్ళు ఆ వృద్ధాప్యంలో దాన్ని అంగీకరించారు దేవుడికి విధా చూపించారు వారిద్దరి మధ్య చక్కని అవగాహన వచ్చింది వారిద్దరు కూడా చాలా చక్కగా ఉన్నారు దేవుడు వాళ్ళ మధ్య అద్భుతాలు చేశాడు దేవునికి వందనాలు చెప్తాడా దేవుడు అద్భుతాలు చేస్తాడు మన కుటుంబాలు ఎందుకండి అద్భుతాలు చేయడానికే ఒక్క ఒక్కమారు చదివి నేను ముగిస్తాను అశయ గ్రంథం తీయండి ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును ఇదిగో ఇదిగో నేను నేను నాకు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి వలన సూచనలుగా సూచనలుగా మహత్కార్యములు మహత్కార్యములుగా ఇస్రాయిల్ మధ్య మధ్య ఉన్నావు ఎలా ఉండాలి మన కుటుంబాలు అంటే ఎలా ఉండాలి మన పిల్లలు ఎలా ఉండాలి దేవుడు చేస్తాడు నువ్వు దేవుని చెత్త ప్రకారం పెంచినప్పుడు వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలు అవుతారు ఈ రోజు మన బిడ్డలు మన కుటుంబాలు ఎందుకు దేవుడిచ్చాడంటే దేవుని కార్యాలని ప్రజలకు చూపించడానికి నువ్వు నిజంగా నీ కుటుంబం దేవుని కుటుంబం అని నీ కుటుంబంలో దేవుడి చేసే కార్యాలను బట్టి అనేకులు దేవుని అందు విశ్వాసం ఉంచుతారు లేచి నిలబడతారా ప్రార్థన చేసుకుందాం ప్రభు కుటుంబాల గురించి ఒకవేళ చెప్పడం చాలా తేలిగ్గా ఉండొచ్చు కాలి కానీ నిజమైన కుటుంబంగా జీవించడానికి ప్రభా మేము చాలా శ్రమ పడవలసి ఉంటుంది నాయన ప్రభా జకర్యా ఎలిజబెత్ యొక్క కుటుంబం వాళ్ళ యొక్క దాంపత్యం వాళ్ళ యొక్క భక్తి ప్రభా నువ్వు వారి ఎడల చూపించిన కృప నువ్వు వారి ఎడల కలిగిన ప్రణాళిక ఎంత చక్కగా నెరవేర్చుకున్నావు ప్రభా మేము విసిగిపోతే మేము కృంగిపోతే మేము ఏడుస్తూ ఉంటే నీ ప్రణాళిక ఎలా జరుగుతుంది నాయన మా బిడ్డల విషయంలో దేవా మా కుటుంబంలో నీ ప్రణాళిక ఎలా నెరవేరుతుంది ప్రభు దేవా ఇప్పుడే మాకు కావాలి ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలని నిన్ను పీడించు తినేవారుగా మేము ఉంటున్నాం ప్రభు కానీ దేవా జకరియా ఎలిజిబెత్తుల వలె నాయన మొదటకు నీకు చోటిచ్చి ప్రభా మొదటి స్థానం నీకు ఇచ్చి నీ రాజ్యాన్ని వెతికేవారుగా నీ చిత్తాన్ని చేసేవారుగా మమ్మల్ని చేసుకోండి నాయన ప్రభు అదే సమయంలో నీ ప్రణాళిక మా జీవితంలో నెరవేర్చున్నాయన దేవా ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా దేవ టీవీ ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ ఈ మాటలు వింటున్న ప్రతి జీవితంలో కూడా ప్రభు నీ పరిశుద్ధాత్మకార్యం జరిగించండి నాయన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి భార్యాభర్తలని జ్ఞాపకం చేసుకోండి ప్రతి యవడబిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు దేవా నీ శాంతి నీ సమాధానం నీ సంతోషం నీ తృప్తి నాయన ప్రతి బిడ్డకి దయచేయండి నాయన మీరే మహిమ ఘనత ప్రభావములు పొందండి ఈ ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు ఏ ప్రభువా మీ నామములు ఈ ప్రార్థన అతిమిక్కిలి వినియంతో అడుగుచున్నాము తండ్రి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్దింబడ్డారా అయితే ఇప్పుడే మాకు ఫోన్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం మరలా తిరిగి ఇదే రోజు ఇదే సమయం నాకు ఇదే ఛానల్ పై కలుద్దాం దేవుని కృప మనందరికి తోడుగా ఉండును గాక మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ జి జోసఫ్ బెని బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ డోర్ నెంబర్ డెబ్బై మూడు నలభై ఎనిమిది బార్ ఒకటి ఏ రమణయ్యపేట కాకినాడ పిన్ కోడ్ ఐదు మూడు మూడు సున్నా సున్నా ఐదు ఈస్ట్ గోదావరి ఏపీ ఇండియా మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది రెండు మూడు మూడు ఎనిమిది మూడు నాలుగు ప్లాన్ నెంబర్ సున్నా ఎనిమిది ఎనిమిది నాలుగు రెండు మూడు ఏడు ఎనిమిది మూడు మూడు నాలుగు